హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మోనికర్ బ్లాగ్స్ గైస్ ఇక్కడ నేను ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైతే ఈ సెట్లో మంచి ర్యాంక్ రాకుండా వాళ్ళు ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు కానీ మంచి ర్యాంక్ మంచి కాలేజీలో రాని వాళ్ళు హైదరాబాద్లో ఉన్న కొన్ని కాలేజెస్ వాళ్ళకి తక్కువ ఫీజులో ఇంక్లూడింగ్ హాస్టల్ మెస్ ఫెసిలిటీస్ కూడా కొన్ని కాలేజెస్ ఇస్తున్నాయి బిలో ఫిఫ్టీ థౌజండ్ ఆర్ బిలో సిక్స్టీ థౌజండ్ అంటే కాలేజ్ ఫీజు హాస్టల్ ప్లస్ హాస్టల్లో ఉన్న మెస్ అన్నీ దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యేటట్టు చేస్తున్నారు ఇవి నేను ఐడెంటిఫై చేసిన రెండు కాలేజెస్ ఉన్నాయి ఒక కాలేజ్ వచ్చేసి నా పర్సనల్ కోసం నేను వెళ్ళి ఎంక్వైరీ చేశాను అదేంటంటే శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నంలో ఉంది ఇందులో మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే గూగుల్ నుంచి శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అందులో కాంటాక్ట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ వస్తుంది ఇందులో వెళ్ళ ఫోన్ నెంబర్స్ వస్తాయి ఈ ఫోన్ నెంబర్లో నేను ఈ లాస్ట్లో ఉన్న ఫోన్ నెంబర్కి నేను ట్రై చేశాను అక్కడ ఆ సార్ ఆన్సర్ చేశారు కాలేజీకి రమ్మన్నారు వెళ్ళిన తర్వాత నేను చెప్పాను సో నాకు ఇట్లా ఈ సెట్లో ఎక్కువ ర్యాంక్ వచ్చింది లేదంటే నాకు ఈ సెట్లో అవుట్ సైడ్ వచ్చింది కాబట్టి నాకు మీ కాలేజీలో ఏమన్నా సీట్స్ ఉన్నట్లయితే నాకు చెప్పండి అని సో వాళ్ళు ఏం చేశారంటే ఉన్నాయి ల్యాటర్ ఎంట్రీ సీట్ అంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఎంట్రీ సీట్స్ మేనేజ్మెంట్ కోట అన్నట్టు సో వాళ్ళు చెప్పారు దాంట్లో ఫీజు తెలుసుకున్నట్లయితే నాకు ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ హాస్టల్ ప్లస్ మెస్ అనేది ఇస్తున్నారు సో విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో మీకు ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడ జాయిన్ అవ్వచ్చు నాకు రీసెంట్గా నేను మెసేజెస్ అన్ని రిప్లై ఇస్తూ ఉంటాను అందులో ఒక స్టూడెంట్ నాకు చెప్పింది ఏంటంటే శ్రీదత్త కాలేజ్ కూడా శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఉంటుంది సేమ్ ఇబ్రహీంపట్నం శ్రీగూడలో ఉంటుంది అందులో కూడా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసినట్లయితే వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లోపు వాళ్ళు కూడా ఇస్తున్నారు కాబట్టి అంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ కాలేజ్ ఫీ మీరు చూసినట్లయితే కాలేజ్ ఫీ వచ్చేసి చాలా ఎక్కువే ఉంది సో ఆ కాలేజ్ ఫీతో కాకుండా సంబంధం లేకుండా ఏదైతే సీట్స్ ఉన్నాయో ఆ సీట్స్ వాళ్ళు ఇస్తున్నారు సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయడానికి ఒక చిన్న ఆప్షన్ ఉంది ఏంటి అంటే మీరు కానీ ఏదైతే కాలేజీకి వెళ్ళి సీట్ అడగాలనుకుంటున్నారైతే గూగుల్లోకి వెళ్ళి టీఎస్ఈ సెట్ అని ఇట్లా సెర్చ్ చేయండి అందులో మీకు ఈ వెబ్సైట్ వస్తుంది ఇందులో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళినట్టయితే మీరు చూడండి అందులో ఉన్న కాలేజ్ ఏదైనా ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇట్లా కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇందులో మీకు సీట్స్ ఉంటాయి కదా ట్వెల్వ్ సీట్స్ అని ట్వెల్వ్ అంటే ఏంటంటే ప్రతి కాలేజ్కి సిక్స్టీ సీట్స్ ఇస్తారు టెన్ పర్సెంట్ కాబట్టి సిక్స్ ఉండాలి అంటే ఇలా ఉండాలి ట్వెల్వ్ ఉన్నాయంటే వన్ ట్వంటీ సీట్స్ ఉన్నట్టు లెక్క సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ ఫీ ఏ కాలేజ్ అయినా సరే వాళ్ళ ఫీ ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకొని అట్లాంటి కాలేజ్కి వెళ్ళినట్లయితే మీకు ఇట్లాంటి ఆప్షన్స్ దొరికే ఛాన్స్ ఉంది ఎందుకు అంటే ఎవరైతే ఈసెట్ ద్వారా ట్రై చేస్తారో ఆ ఈసెట్ ద్వారా ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి ఫిల్ కాని సీట్స్ని సెకండ్ ఇయర్లో ల్యాటర్ ఎంట్రీ ద్వారా ఫిల్ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్లో చాలా వరకు ఫిల్ కాకుండా ఉంటాయి కదా అంటే వన్ ట్వంటీ సీట్స్లో ట్వెల్వ్ సీట్స్ తీసేయంగా వాళ్ళ మేనేజ్మెంట్ తీసేయంగా కన్వీనర్లో ఫిల్ కాని సీట్స్ని సెకండ్ ఇయర్లో ల్యాటర్ ఎంట్రీ ప్రకారం వాళ్ళు ఫిల్ చేస్తారు సో అట్లాంటి సీట్స్ని సెకండ్ ఇయర్లో డిప్లొమాలకు అమ్ముకుంటారు కాబట్టి అవి తక్కువ ఉంటాయి కాబట్టి గైస్ మీరు ఏ కాలేజ్ అయినా వెళ్ళండి ముందుగా ఫోన్ చేసి ఇట్లా కాలేజీలోకి వెళ్ళి ఇందులో మీరు ఓపెన్ చేసి ఇందులో ఏ కాలేజీలో అయితే సీట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయో అట్లాంటి డబుల్ డబుల్ ఉంటాయి కదా ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఎక్కువ సీట్స్ అని సో అక్కడికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసినట్లయితే తక్కువ ఫీజుకి వస్తుంది సో నేను ఐడెంటిఫై చేసిన రెండు కాలేజ్ ఏంటంటే సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం అండ్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం ఈ రెండిట్లోకి వెళ్ళి మీరు ట్రై చేసినట్లయితే తక్కువ ఫీజులో మీరు మేనేజ్మెంట్ సీట్ తీసుకొని మీరు డిప్లొమా నుంచి వెళ్ళారు కాబట్టి ఈ సెట్ ద్వారా వెళ్ళారు కాబట్టి డైరెక్ట్ సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి స్కాలర్షిప్ రాదు ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలో మీరు ఎవ్రీ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ హాస్టల్ అండ్ మెస్ ఫీ అండ్ టూ ఫీజు రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల మధ్య ఉంటుంది అది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రైట్ గైస్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ మంచి వీడియో వెళ్దాం అప్పటివరకు బా బాయ్ యూర్ మార్కల్ లాగ్స్